ఇప్పుడు ఢిల్లీ వచ్చాడు హైదరాబాద్ నుంచి నేను మా ఫేవరెట్ డిఓపీ గారి చోటకి చెప్పు మా అన్నయ్య మా సొంత అన్నయ్య కన్నా ఎక్కువ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము శ్రీనగర్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కాశ్మీర్ వెళ్తున్నాం అండి. ఇక్కడే చలి 2 మంత్స్ ఉంది, బయట దిగంగానే అసలు కక్కలేకపోయాం. మా బాయ్స్ పరిచయం చేస్తాను. పాల్గొనండి. గర్ల్ అనుకోండి, నేను బాయ్ లాగే పవన్ మణి, ఇంకో పవన్ చీన్ కాశ్మీర్. ఇప్పుడే శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో దిగామండి. ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వస్తున్నాం. మాకు లోపల కోవిడ్ టెస్ట్ జరిగింది. 2 మంత్స్ చలి ఉంది, 6 డిగ్రీస్ అండి. కానీ ఎండ ఉంది కాబట్టి చలి బేర్ చేయగలుగుతున్నాం. ఎండ లేకపోతే కనుక అయిపోయేవాళ్ళం. ఇప్పుడు లొకేషన్స్ చూస్తానికి వెళ్తాను. నేను ఫస్ట్ టైం కాశ్మీర్ రావటం, ఇప్పుడు రాలేదండి. అంటే చలి అయితే ఎండ వలన తెలియట్లేదు, కానీ 2 మంత్స్ చలి ఉంది, 6 డిగ్రీస్ అంట. ఇక్కడ దిగంగానే మా ఇండియా ఫ్లాగ్ చూసాం, చాలా హ్యాపీగా గర్వంగా ప్రౌడ్గా అనిపించింది. మనకి ఆర్మీ వాళ్ళు అంతా ఉండేది ఇక్కడ బోర్డర్ వాళ్ళ దగ్గర అండి. ఒకవేళ వాళ్ళు కనబడితే నేను ఆమె కూడా చూపిస్తాను మీకు. చూసారు ఎయిర్పోర్ట్ బయట అంతా మిలిటరీ కంట్రోల్ అండి. ఈ ఎయిర్పోర్ట్లో ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఉన్నారండి, మిలిటరీ వాళ్ళు. చూసారా మిలిటరీ వెహికల్, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ టెర్రరిస్ట్ అటాక్ జరుగుతూ ఉంటుందంట, అందుకని 10-20 మీటర్స్కి ఒక మిలిటరీ వాళ్ళు ఉంటారు. మనకి రోడ్డు మీద జనాలు ఎలా ఉంటారో అలాగే 10 మీటర్స్కి కాపలా అన్నమాట ఈ శ్రీనగర్కి. ఇవన్నీ సినిమాల్లో చూసాం, కానీ బయట చూస్తుంటే చాలా కొత్తగా ఉంది నాకు. మా పక్కనే ఆగుంది సిఆర్పిఎఫ్ బండి. ఈ ఏరియా పేరు లాల్ చౌక్ అండి. మనం టీవీలో ఆటలో కూడా చూస్తాం, ఎక్కువ గొడవలు జరుగుతాయి, కర్ఫ్యూస్ జరుగుతాయి. శ్రీనగర్కి ఇదే మెయిన్ సెంటర్ అంట. ఇప్పుడు నా రూమ్ విండో నుంచి మీకు వ్యూ చూపిస్తాను. స్విట్జర్లాండ్ వెళ్ళినా ఇటు వచ్చినా, అంటే కాశ్మీర్ నేను ఫస్ట్ అనుకోండి, నేను ఒకళ్ళు కానీ స్విట్జర్లాండ్లోనే ఎంత బ్యూటీ ఉంటుంది అనుకున్నా, కానీ కాశ్మీర్లో కూడా ఎంత అందం ఉంటుందో నాకు ఫస్ట్ టైం తెలిసింది. నేను ఎప్పుడు నేను కాశ్మీర్ రాలేదు. చాలా బాగుందండి. మీకు ఇంకా టైట్లో చూపిస్తాను. వచ్చేసరికి కార్ల మీద స్నో, ఇంకొంచెం దూరం వెళ్తే అదే అక్కడ కూడా హౌసెస్ మీద, అక్కడ కూడా కార్లు ఉన్నాయండి. కార్లన్నీ పార్క్ చేసింది, స్నోలో కనపట్ల. ఇక జూమ్ చేశాను, చూడండి అన్ని కార్లు అక్కడ. కార్ల మీద కూడా స్నో పడి ఇదేనండి మా హోటల్. స్నోఫాల్ చూడు ఎలా పడుతుందో. షూటింగ్కి బయలుదేరుతున్నాం మేము. ఇవన్నీ యాపిల్ ట్రీస్ అండి, చూడండి ఎలా డ్రై అయిపోయి స్నో పడిందో. జూన్ జూలై ఆ టైంలో వస్తే చెట్టు మొత్తం ఆకులు కూడా కనపడకుండా ఎక్కువ యాపిల్సే కనపడతాయి. రోడ్డు క్లీన్ చేసే మిషన్. కొంతమంది వీళ్ళకి ఇక్కడ డ్యూటీ అంటే ఇది, అంటే రోడ్డు క్లీన్ చేసేది. స్నోఫాల్ పడినప్పుడల్లా వీళ్ళు రోడ్డు క్లీన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. లొకేషన్ బయలుదేరుతుంది. రోడ్డు మీద స్నో పడుతుంటే స్నో తీస్తూ ఉన్నారు. చేతులు ఫుల్ ఫ్రీజ్ అయిపోతుంది. స్నో తీసుకో. ఇప్పుడు ఇక్కడే షూటింగ్ చేయబోతున్నాను. గ్లౌస్ వా. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. తల మీద కూడా చూసారుగా స్నోఫాల్ ఎలా పడుతుందో. ఓకే, మా బాయ్స్ మా అసిస్టెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు డాన్స్. వీళ్ళు ప్రాక్టీస్ చేయమంటే ఏ ప్రాక్టీస్ చేస్తున్నారో చూడండి. వీళ్ళు ఆన్ చూడండి, తెల్లగా ఉంది కదా, ఈవెనింగ్ మొత్తం రెడ్ అయిపోయింది చూడండి. ఓన్లీ సాటర్డే. చూడండి మా సినిమా కష్టాలు, చెల్లు ఎలా కష్టపడుతున్నారు మా వాళ్ళు. 5, 6, 7, 8.
లొకేషన్ అయిపోయిందండి, సెకండ్ లొకేషన్కి వస్తున్నాం. చూస్తున్నాం మంచి బ్లాక్ ఎక్కడ ఉందో. మా చోట సార్ చూస్తే దేనైనా మంచి బ్లాక్ క్రియేట్ చేస్తారు. అంటే ఉన్నదాన్ని ఇంకా బాగా చూపిస్తారు అండి సార్. ఒకసారి చూడండి మీరు కూడా. చూసారా మనకు ఎదురుగా గుర్రాలు వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారా ఈ గుర్రాలకి, అంటే మన గుర్రాల్లా కాకుండా ఈ గుర్రాలకి హెయిర్ ఎక్కువ ఉంది. అంటే మన గొర్రెలు ఉంటే చూడండి, గొర్రెకి పైన హెయిర్ ఎక్కువ ఉంటుంది. అంటే చలి ప్లేసుల్లో చలిని తట్టుకునే తత్వం ఉంటుంది వాటికి. అలాగే ఇక్కడ గుర్రాలకు కూడా హెయిర్ ఎక్కువ ఉంది. ఇక్కడ గుర్రాలకు కానీ కుక్కలకు కూడా చూసాను చాలా వాటికి హెయిర్ ఎక్కువ ఉంది. ఇదంతా గాడ్ క్రియేషన్ కదా. యాక్చువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశామండి. మళ్ళీ మా వాళ్ళు వేడివేడిగా గోధుమ రవ్వ ఉప్మా రెడీ చేశారు. అక్కడున్నారు, అది కూడా మీకు చూపిస్తాను. హౌ ఇస్ ఇట్? ఉప్మా కొంచెమే పెట్టారు, అయిపోయింది. కొంచెమే పెట్టారు. ఆల్ గుడ్, ఆల్ గుడ్, ఆల్ గుడ్. ఇతని పేరు మధు అండి, ఏడి. లొకేషన్స్ చూసారు ఎంత బాగున్నాయో, యూరోప్ లాగే ఉంది. చూసారండి ఎన్ని రాళ్ళు, రాళ్ళు పైన స్నో పడి ఉంది. ఇంకో ఎన్ని గుట్లు గుట్లుగా ఉన్నాయి చూసారు, చిన్న చిన్నగా మష్రూమ్స్ లాగా. చిన్న స్నో పడి ఇలా అయింది, చాలా అందంగా ఉంది కదా. అక్కడ వచ్చి వాటర్ వెళ్తుంది మధ్యలో. ఇది ఇలాంటి లొకేషన్ మనకి యూరోప్లో కూడా దొరకదండి. ఇలా గుట్ల గుట్ల ఉండి స్నో పడేది ఓన్లీ కాశ్మీర్లోనే దొరుకుతుంది. స్నోఫాల్ నేను బాషా మూవీకి చూశాను, బంతిపూల్ జానకి. ఆ తర్వాత సుకుమారుడి మూవీలో నీలాకాశంలో అని. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇంత స్నోఫాల్. అంటే అయ్యండి ఆయన చేసింది యూరోప్లో, ఫారెన్లో. అంటే మన దేశంలో ఇంత అందాలు ఉన్నాయంటే ఇంకా మళ్ళీ బయటికి యూరోప్ ఫారెన్ ఎందుకండి. ఇప్పుడు మేము షూటింగ్ బయలుదేరిపోతున్నాం. చూడండి ఇప్పుడు నా కాళ్ళు లోపలికి ఎలా వెళ్తున్నాయో ఇక్కడ చూడండి మీరు. నా కాలు ఎంత లోతుకి వెళ్ళిపోయిందో, షూ కనపడి కూడా కనపడట్లేదు. ఒకసారి మీకు ముందుకు తీసుకొచ్చి చూపిస్తాను. ఇదే షూతో నేను ఈవినింగ్ వరకు ఉంటే మాత్రం ఈ స్నోలో నా కాళ్ళు ఫ్రీజ్ అయిపోతాయి. రండి. గోధుమ ఉప్మా తింటున్నామండి, లైవ్ స్నోఫాల్. ఈ లైవ్ స్నోఫాల్ ఫస్ట్ స్విట్జర్లాండ్లో చేసామండి, తర్వాత మళ్ళీ ఇక్కడ మన కాశ్మీర్లో చేస్తాను. గోధుమ ఉప్మా నాకు నాకు ఇష్టమైన ఉప్మా, ఫేవరెట్ ఉప్మా. ఇగోండి మా హీరో సాయి గారు వస్తున్నారు. ఇగోండి మాస్టర్ అన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఇప్పటిదాకా అన్ని అన్ని వేసుకున్నారు, అన్ని మంగి క్యాప్. ఇప్పుడు బ్లాగ్ కోసం, ఈ వీడియో కోసం తీసారు. బ్లాగ్ కోసం కనపడాలి కదా, కనపడాలని చెప్పి ఎవరని చెప్పి తీసారు. అమ్మ పెద్ద దొంగ, మొత్తం కవర్ చేసుకున్నారు. మా అందరిని మట్టికి ఇలా స్నోలో పని చేస్తున్నారు, ఈయన మట్టికి మొత్తం కవర్ చేసుకున్నారు. ఇప్పుడు తీసి బ్లాగ్ కోసం తీసారు. చెప్తాం మాస్టర్, చెప్తాము. నిజంగా ఉప్మా చాలా బాగుంది. నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాము.